की जय। प्रेमावतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सतगुरु श्री महेश चैतन्य जी महाराज की जय। अंदर की जय बाबा आंटी। मरी नेटि ई प्रेमपूरितमैन बाबा यొక్క సాన్నిహిత్యంలో మనం అందరం ఇలా కలిసిపోవడం బాబా ప్రేమతో ఇక్కడ పిలిచారు మనల్ని అందరినీ కదా। మరి మెహర్ బాబా వారి యొక్క దివ్య సత్య ప్రేమ సందేశాల గురించి ఇంకా నా ముందు మాట్లాడిన ఎందరో గొప్ప గొప్ప గురుదేవులు ఉన్నప్పటి నుంచి వారి యొక్క జ్ఞానాన్ని ఆపోసన పెట్టిన వారు ఉన్నారు। మన హేమలత గారు తర్వాత రాజుగారు వీరంతా కూడా వారు అనేకమైన మనలో వచ్చే ఆధ్యాత్మికమైన సమస్యలకి పరిష్కారాలు చూపించారు। ఒక్క విషయం చెప్తారండి, ఇక్కడికి వచ్చారు అంటే బాబా యొక్క సాన్నిహిత్యంలోకి వచ్చారు అంటే మనం ఆధ్యాత్మికంగా ఎంతో కొంత అభివృద్ధి చెందాము అన్నమాట, లేకపోతే ఇక్కడికి రాలేము మనం। ఎందుకంటే జ్ఞానం అనేది ప్రకాశించినప్పుడు ఆధ్యాత్మికత మార్గంలోనే మనం ప్రవేశిస్తాం। అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? బాబా చెప్పారు, గురుదేవులు చెప్పారు, ఆధ్యాత్మికత అంటే ప్రశాంతత। ఇప్పుడు వస్తున్న ప్రశాంతత అంటే బాబా చెప్పారు దేనికి తొట్టు పడకుండా ఉండడం, ఏ పరిస్థితిలోనైనా కూడా తొట్టు పడకుండా తల్లకిందులు కాకుండా నీ కోసం కాకుండా ఇతరుల శ్రేయస్సు కోసం ఆలోచించే ఒక మానసిక స్థితినే ఆధ్యాత్మికతగా చెప్పారు గురుదేవ్। మరి అందరూ ఎంతో కొంత మనకు ఉందంటారా? ఒకసారి ఆలోచించండి, ఎంతో కొంత ఉండబట్టే మనం ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టాము అనేది నా విశ్వాసం। అవతార పురుషుని యొక్క సత్య ప్రేమ సందేశాలలో ముఖ్యంగా రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ, ఇతరుల సంతోషంలోనే నిజమైన సంతోషం ఆనందం ఉంది అని అవతార పురుషులు చెప్పారు అంటే మనం ఆ మార్గంలో ఉన్నామన్నమాట। అంటే మిగిలిన వాళ్ళలాగా విధ్వంసం సృష్టించకుండా, మిగిలిన వాళ్ళ మన కోసం మాత్రమే ఆలోచించుకోకుండా కాస్త భగవంతుడి వైపు మనం మన ముఖాన్ని ఉన్మీకరించామన్నమాట। అందుకే బాబా ఇక్కడ తీసుకొచ్చారు, ఒప్పుకుంటారు కదండి? మరి ఇంకా ముందుకెళ్ళాలి, అందుకు పరమాత్మ మెహర్ బాబా వారు డివైన్ థీమ్ గురించి చెప్పారు కదా। మరి ఒకటి, మరి బాబా ఎందుకు వచ్చారు అని మనం అనుకుంటూ ఉంటాం, ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మెహర్ బాబా వారిని ఎందుకు మనం ఈ సృష్టికి దేవాది దేవుడిగా మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి? నేను ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మనందరం యాక్సెప్ట్ చేశాం కాబట్టే బాబా ప్రేమ మనలో జాగృతమైంది, ఇక ప్రపంచానికి కూడా తెలియాల్సి ఉంది। ఏమంటే రాముడుగా కృష్ణుడుగా ఆ చైతన్యం అనేది అభివృద్ధి చెందింది, ఆయా కాలాల్లో అవతార పురుషులు వారి యొక్క ప్రవర్తన ద్వారా ఆచరణ ద్వారా రాముడు చెప్పాడు ఏమిటి, తండ్రి మాట చెబుతాడకూడదని, కృష్ణుడు చెప్పారు కర్మఫలాన్ని ఆశించొద్దని, అలాగే బుద్ధుడు చెప్పారు కోరికలు ఉండకూడదని, అలాగే జీసస్ చెప్పారు త్యాగమే త్యాగేనేక అమృతత్వ మానసుడు అన్నట్లుగా త్యాగయుతమైన జీవితాన్ని గడపని, ఇలా ఎన్నో అవతారాల నుంచి ఎన్నో చక్కటి మార్పును తీసుకొస్తూనే ఉన్నారు। మరి ప్రత్యేకంగా అవతార పురుషులైన మెహర్ బాబా వారు మనకి ఇచ్చింది ఏంటి అంటే, నువ్వేంటో నీ స్థితి ఏంటో అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో నిజంగా చెప్పిన జ్ఞానం ఏది అంటే మెహర్ బాబా వారిదే, మిగిలినవన్నీ కూడా ఆయా అవతారాలకు అనుగుణంగా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళిందంటే, కానీ ఈయన పరమోత్కృష్టమైన నీవు నీవు కాదు దేవుడవు పరమాత్ముడవు అయిన నీవు భగవంతుడు అని తెలియచేసే జ్ఞానాన్ని ఇచ్చింది మెహర్ బాబా వారి యొక్క జ్ఞానం। అందుకే బాబా చెప్పారు నేను ఎందుకు వచ్చానో తెలుసా, మాయను ఇది మాయాను గుర్తింప చేసే కోసం నేను వచ్చాను అన్నారు। మనం అందరూ ఎందులో ఉన్నట్లు అర్థం, మాయలో ఉన్నట్టు కదా, అందుకే మెహర్ బాబా వారి యొక్క గాడ్ స్పీక్స్ కూడా నాకు ఎంత బాగా నచ్చిందంటే బాబా దాన్ని దాన్ని ఏమిచ్చారంటే దాన్ని
మనకి ఇచ్చేశారు కదా అంకితం చేశారు ఎవరికి అన్నారంటే ఈ మాయామృతమైన సృష్టిలో ఉండే ఈ విశ్వంలో ఉండే ఆత్మలన్నిటికి కూడా దాన్ని నేను అందిస్తున్నాను అన్నారు ఎంత గొప్ప మాట కానీ ఆ మాయను అధిగమింప చేసి నీవు భగవంతుడవు అని చెప్పడానికి బాబా అవతరించారు అందుకే ఇందాక అన్నారు కదా ఎవరు మనం జాగృతం అవ్వాలి అంటే మనలో ఉండే బాబా జాగృతం అవుతున్నారు అదే మేల్కొలుపు అంటే నిద్రపోయే వాళ్ళు మేల్కొలపచ్చు కానీ దొంగ నిద్రపోయే వాళ్ళు మేల్కొలపలేమో అంటూ ఉంటారు కదండి మరి మనమంతా నిద్రలోకి కూడా లేము బాబా యొక్క మాటలు చెవిలో అమృతతుల్యంగా వినిపిస్తున్నాయండి బాబా చెప్పిన మాటలు అమృతమే నిజంగా ఎందుకంటే అమృతం అంటే చావులేనిది ఆ మాటలు ఈ ఆత్మకి ఏదైతే అవసరమో ఆ విషయాలు మీద బాబా చెప్తున్నారు దానిలో భాగంగా నేను చెప్తున్నాను బాబా చెప్పారన్నమాట మనసు అంటే ఏంటి అసలు చైతన్యం అంటే ఏమిటి అసలు మనసు లేదన్నారండి బాబా మళ్ళీ కొన్నిసార్లు అనుకుంటూ ఉంటా ఈ మనసు పోతే కానీ నీలో మసలలేమయ్యా బాబా ఎప్పుడు నా మనసు నువ్వు తీసేసుకుంటావు అని పాటలు పాడుతున్నామంట నిజానికి మనసు అనేది ఒక స్థితి మాత్రమే ఎందుకంటే మనలో ఉండే ఈ యొక్క చైతన్య దేవ చైతన్యానికి అనుకున్న సంస్కారాలన్నీ కూడా చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాయి మనసును ఆధారంగా చేసుకుని లేవు అని బాబా స్పష్టంగా చెప్పారు మనసు అనేది ఒక స్థితి మాత్రమే ఈ యొక్క సంస్కారాల యొక్క వలయాలలో చుట్టుకొని ఆ వలయాలు మళ్ళీ తిరిగి లూజ్ అవుతూ మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ చైతన్య వికాసం గురించి బాబా చెప్తారు బాబా అనంత శక్తి జ్ఞానమయుడు అనంత శక్తి ఆయనలో ఉండే శక్తి జ్ఞాన ఆనంద రూపాలే ఈ సృష్టికి ఆధారమైంది కదండి ఈ సృష్టి ఆవిర్భావానికి కారణమైంది అయితే దుబ్బు కూడా అలాంటి పడవే పెద్ద టార్చ్ లైట్ ఉంది ఒక చిన్న కొవ్వొత్తు ఆయన పెద్ద టార్చ్ లైట్ మన చిన్న కొవ్వొత్తు ఏదైనా కూడా కాంతినిస్తుంది మనలో కూడా ఆ దివ్య చైతన్యం ఉందండి ఆ జ్ఞాన శక్తి చైతన్యం ఉంది అయితే అది ఎక్కడ ఉంది కాస్త పరిమితత్వానికి లోనై ఉంది ఆ పరిమితత్వం అపరిమితత్వం అయినప్పుడు అధిగమించినప్పుడు నీ స్థాయిని అధిగమించాలి మనం ఉన్నది ఉన్న స్థాయే కాదు ఇంకా ఉన్నత స్థితి మనకుంది ఆ స్థితిని అధిగమించినప్పుడు నీవు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి జ్ఞాన ఆనందాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నీవు ఇతరులకు పంచగలుగుతావు అదే మేల్కొలుపు అంటే అన్నారు బాబు నీలో చాలా శక్తి ఉంది ఎనార్మస్ పవర్ ఉంది నీ ఆత్మకి ఎంతో శక్తి ఉంది ఆ ఆనందం ఈ సృష్టిని అందరినీ కూడా సత్మార్గంలో నడిపించడానికి భగవంతుడు ఎలాగైతే అవతరించారో అదే విధంగా నువ్వు కూడా చేయగలవు అంతర్శక్తి మంతులుగా తయారు చేయడానికే బాబా వచ్చారు ఇదే మేల్కొలుపు అన్నారు బాబు అయితే ఈ చైతన్యం అనేది ఊరికినే మరి వికసిస్తుందా చైతన్య వికాసం ఎలా జరుగుతుంది అంటే బాబా యొక్క ఒకే ఒక మార్గం చెప్పారని బాబా చెప్తారు నీ జీవితం పరిమితమైన ఈ పరిమితత్వం నుంచి అపరితత్వం వరకు వెళ్ళినప్పుడు నీవు భగవంతుని గురించిన యథార్థ స్థితిని కనుక్కోగలుగుతావు అన్నారు బాబా అది ఎలా సాధ్యమవుతుంది నిజంగా చాలామంది మనకి మనసులో తొలుస్తూ ఉంటాయండి ఈ యొక్క సమస్యలు నేను ఎందుకు వచ్చాను బాబా అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అసలు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట బాబా నీకు నేను దేవుడు ఐ అండ్ యు ఆర్ నాట్ వీ బట్ వన్ అన్నావు కదా మరి నీవు అంత అనంతుడు ఆనంద స్థితిని నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను అని మనకి ఒక్కొక్క సమస్య వస్తూ ఉంటుంది బాబా ఆనందత్వం వైపు తీసుకువెళ్ళడానికి మళ్ళీ కళ్ళకు గంతలు కట్టుకుని తీసుకెళ్తా అన్నారు బాబా ఈ యొక్క ఆధ్యాత్మిక త్రోపుడు ఇవ్వడానికే మెహర్బాబా వారు అవతరించారు బాబా రక్తాన్ని కూడా చిందించారండి సతారాలో ఒకసారి విదేశాల్లో ఒకసారి బాబాకి యాక్సిడెంట్ అయింది మరి క్రీస్తుగా ఉన్నప్పుడు కూడా ఆయన మరి సిలువ వేయబడ్డారు కదా మీరు చేసే ఈ పనులకి మనం చేసే తప్పుడు పనులకి బాబా నిరంతరం సిలువ వేయబడుతున్నాను అన్నారు అయినప్పటికీ కూడా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అవతారుడు నిరంతరం మనల్ని ఎన్ని తప్పులు చేస్తున్నా తల్లి చూడండి ఎన్ని తప్పులు చేస్తున్నా కాస్తూ ఉంటుంది బాబు పోనీలే నా బిడ్డే అని అలాగే బాబా మనల్ని ఎందుకు అలా ప్రేమిస్తూ ముందుకు ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే అపారమైన ప్రేమ కరుణాసాగరుడు కృపాసాగరుడు దయాసాగరుడు ఆయనకున్నంత ప్రేమను మాటల్లో మనం చెప్పలేము
ఏ సహజ్యమో సరిపోదు. అంత ప్రేమమయుడు ఈ సృష్టి మీద ఉండే అపార ప్రేమతోనే నేను అవతరించాను నీ కోసం అన్నాడు. అందుకనే బాబా యొక్క దివ్య ప్రేమ మన మీద అందరి మీద వర్షిస్తున్నారండి, నిరంతరం వర్షిస్తున్నారు బాబా. ఇక చిన్న మాట చెప్తాను, అదేంటంటే మరి ఎలా మనకి కొన్ని అడ్డులు ఉన్నాయి, ఏదో ఒక రూపానికి బందీ అయిపోయాం మనం. మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రాముడు కొంతమంది విశ్వసిస్తారు, కృష్ణుని కొంతమంది ఇస్తారు, తప్పలేదు. ఎందుకంటే అవన్నీ కూడా మెహర్ బాబా వారి యొక్క రూపాలే, ఆయనే అవతారం ఎత్తి వచ్చారు. ఒక విషయం, ఒక చెట్టు ఉంది, చెట్టు మొదలకి నీళ్లు పోస్తే అందుతాయా, ఒక్కొక్క ఆకుకి పోస్తే అందుతాయా చెప్పండి. మొదలు ఏదైతే ఉందో, వేడి భాగం ఎక్కడైతే ఉందో అక్కడ నీరు పోసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ నీరు మొత్తం ఆ వృక్షాన్ని అంతటికి, అక్కడ చివర ఉండే ఆకు కూడా అందుతుంది. అలాగే ఈ విశ్వంలో ఉండే విశ్వ చైతన్య స్థితిని ఆ వట వృక్షం లాంటి ఆ అవతారుడు మనకి అందించడానికి వచ్చారు. కాబట్టి మెహర్ బాబా వారి సాహిత్యం ద్వారానే మనకి మనమేంటో, మన యొక్క ఆ దైవ స్థితి ఏమిటో అవగాహన అవుతుందని గురుదేవులు పదే పదే చెప్పేవారు. లాస్ట్ సో ఫాస్ట్ అంటారు, చివరి వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. చూడ పరుగుల పోటీల్లో చివరి వస్తారు కానీ ముందు పరిగెట్టేస్తూ ఉంటారు. ఎలా అక్కడ ముందొచ్చామా వెనకొచ్చామా అన్నది కాదు ఇక్కడ సమస్య. బాబాలో 50 ఏళ్ళ నుంచి బాబా జ్ఞానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మెహర్ బాబా వారు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకోకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని కాదండి. ఇక్కడ బాబా చెప్తారన్నమాట, అందుకే నీకు ఈ మంచి అవకాశం ఇది, సువర్ణ అవకాశం. ఈ అవతారిక పీరియడ్లో జన్మించడమే మనకు అద్భుతమైన ఒక వరం, దీన్ని చేజార్చుకోకు అంటారు బాబా. అందుకని మనం బాబా యొక్క ప్రేమ పొందాలి అంటే ఎలా వెళ్ళాలి బాబా, నేను తెలుసుకోవడం ఎలా, నీ యొక్క అద్భుతమైన అపరిమితమైన జ్ఞానాన్ని తెలుసుకునే అంత స్థాయి మనకు లేకపోవచ్చు. కానీ ఒకటే ఉంటుంది కదా మనకి ఆయుధం, నామస్మరణ. అయితే నామస్మరణ ద్వారానే నీ యొక్క ఈ పరిమితత్వాన్ని నుంచి అపరిమితమైన జ్ఞానం వైపు బాబా త్రోస్తూ ఉంటా. నీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే మన యొక్క ఆత్మిక స్థితిని దైవీ ఆత్మిక స్థితి వైపు బాబా తీసుకెళ్తూ ఉంటారండి. అది ఎలా, నామస్మరణ. అందుకే అద్భుతమైన ఈ నామస్మరణ, మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనుకుంటూ ఏ పని చేస్తున్నా, అంటే ఒక సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కారం ఉంటుంది కదా, ఇప్పుడు ఆ పరిష్కారాన్ని బాబా ఒక మాటలో చెప్పారు, నా నామస్మరణ మించిన యోగం లేదు, ధ్యానం లేదు, సాధన లేదు, నామాన్ని పట్టుకో అన్నారు బాబా. నామాన్ని ఎలా చేయాలి, ఏదో దాన్ని అంటారు చూడండి, జపమాల తిరుగుతూ ఉంటుంది, మనసు గిరిగిరా తిరుగుతూ ఉంటుంది అని తులసీదాస్ చెప్తూ ఉంటారు. అలా కాదు, యాంత్రికంగా చేయడం కాదు. 108 సార్లు చేసినా, 150 సార్లు చేసినా అది కాదు మనకు కావాల్సింది. నీ పనిలో నిత్య జీవిత సహచరణి చేసు, ఏ పని చేస్తూ ఉన్నా బాబా చేయిస్తున్నారు, నేను కాదు చేసేది, ఇది బాబా యొక్క పని, ఈ పని బాబా చేయిస్తున్నారు, వారే నాకు ఈ శక్తినిచ్చారు అనుకుంటూ ఇది బాబా పని అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ పనికి యథార్థమైన ఫలితం బాబాయే ఇస్తారు. నమ్మడానికి అది సహజం కాదు, యథార్థం. అందుకే బాబా చెప్పాడు, నేను ఇలా చెప్పాను కదా, నామాన్ని చేయమన్నాను కదా, ఇది అవుతుందో లేదో. ఆ బాబా నేను నామాన్ని చెప్తున్నప్పుడు ఏం మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందండి, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయని అనుకుంటున్నావు, కానీ కొన్నాళ్ళకి స్థిరపడుతుంది. డోంట్ వరీ, బి హ్యాపీ, ఐ విల్ హెల్ప్ యూ, తప్పనిసరిగా నీకు నేను సహాయం చేస్తాను, ఎందుకంటే నా బిడ్డవు కదా నువ్వు. అందుకని ఈ ఆత్మిక స్థితికి మనల్ని తీసుకువెళ్ళడానికి మన బాబా మన చేయి పట్టుకునండి అని చాలా అంచనాన్ని గట్టిగా పట్టుకో, హోల్డ్ మై డామన్ అన్నారు బాబా, గట్టిగా పట్టుకో, ఏమి చేయక్కర్లేదు నువ్వు, నా నామాన్ని మనస్సావాచ కర్మణ, ఏ పని చేస్తూ ఉన్నా బాబా నా చేతి పని చేస్తున్నారు అన్నప్పుడు ఆ పనికి పవిత్రత వస్తుందా లేదా అండి, తప్పనిసరిగా వస్తుంది. ఇంట్లో మన అత్తగారు ఉన్నారు, మన వారు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేసే పనిని విసుక్కోకుండా ఇది బాబా పని, ఇది బాబా నాకు వీళ్ళని ఇచ్చారు, వీళ్ళ సేవ చేయమన్నారు. కాబట్టి భర్తకి గౌరవంగా ఆయనకి ఏం కావాలో మనం సమకూరుస్తున్నాం అనుకోండి, బాబాకు చేసినట్లే. ఆ అవగాహన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది అవతార మెహర్ బాబా వారు ఇచ్చిన జ్ఞానంలో
సత్య ప్రేమ సందేశాల్లో నీ విచ్యుక్త ధర్మాన్ని ఎప్పుడు కూడా నీకు విస్మరించుకో అన్నాడు. అందుకనే బాబా చెప్పిన ఆ విషయాలు హృదయాన్ని తాకుతాయండి, మామూలు మనసుని కాదు. మనసు ఒక స్థితి మాత్రమే. సంస్కారాల వలయాలతో ఏర్పడిన ఈ ఆత్మిక ప్రయాణంలో మనము ఎక్కడున్నాము అంటే మనసుకి సంస్కారాలకి మనం క్రోధు చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. తప్పు కాదు, ఎందుకంటే ఆయన యొక్క సృష్టిలో ఇది ఒక ఆట, ఇది ఒక భావం. తిరిగి మళ్ళీ మనం అవతారుని యొక్క సత్య స్వరూపాన్ని మనం నిరంతరం మనం అనుభవయోగ్యం చేసుకోవాలి అంటే బాబా నామం ఒకటే మనకి శరణి. కాబట్టి ఆ మెహర్ బాబా వారి యొక్క నామాన్ని మనం నిరంతరం కలుగుతూ ఉన్నట్లయితే అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుందండి. ఎక్కడైతే బాబా మనం ఆ చైతన్య వికాసాన్ని పొందాలి అన్నారు బాబా. ఈ చైతన్య వికాసం అంటే ఏంటంటే ప్రధానంగా మనలో ఉండే ఆత్మిక స్థితి చైతన్యము పరిణమిలుస్తూ ఉంటుంది, తెలుసుకుంటుంది. మన ఆత్మిక స్థితిలో మనం ఇది చేయకూడదు, ఈ పని చేయాలి, ఇది మంచిది, ఇది చెడుదు అనేది మనం విచక్షణ ఉంది కదండి మన మనసుకి. అది ఒక స్థితి మాత్రమే బాబా చెప్పారనమాట. అయితే నీవు కర్మానుగుణంగా చేసే ఆ సంస్కారాలు నీ జీవితంలో ఏదైతే జీవిస్తున్నావో ఆ జీవితం దైవీయమైన మార్గం వైపు వెళ్ళినప్పుడు ఆ అర్థాన్ని నీవు కనుక్కోగలుగుతావు అన్నారు. ఇక్కడ వచ్చిన మాట చెప్పాలి, మరి మనకి అందరికీ రామకృష్ణ పరమహంస గారి గురించి తెలుసు. ఆయన జీవితాన్ని ఒక ఉద్యోగంగా కాళికాదేవి గుడిలో ఒక ఉద్యోగిగా చేయబడారండి ఆయన. అక్కడ పూజ చేయడం కోసం తర్వాత ఆయన పూజారిగా మారారు. అమ్మవారిని కాళికాదేవిని పూజ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ రూపం మీద, ఆ కాళికాదేవి రూపం మీద ఆయన చాలా ప్రేమ పెంచుకున్నారు. ఆ యొక్క మాత యొక్క ఆ రూపాన్ని చాలా ప్రేమ పెంచుకున్నారు. ఎప్పుడైతే ఆమె మీద అలా ప్రేమ పెంచుకున్నారో, రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారో, ఆయన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేదు. అంటే ఏమవుతుంది, ఆ రూపం తన యొక్క యథార్థమైన అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతూ ఉంది. అందుకే గురుదేవులు కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే, ఒకసారి నేను చాలాసార్లు మనందరినీ ఎంత మార్చడానికి ఎన్నిసార్లు ఎంత నిజంగా ఒకసారి కలం నీళ్ళు వచ్చేస్తాయండి. గురుదేవా ఎంత చెప్పావు, ఎన్ని జ్ఞానాలు ఇచ్చారు, ఆ సహనము దైవీ సహనం. మరి మామూలు వాళ్ళు చెప్పలేం కదా, ఎంత చేసావు, మరి ఆ ఫలితమేమో, మరి ఇంతమంది బాబా యొక్క ప్రేమికులు తయారవుతున్నారు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి అక్కడ ఎప్పుడైతే ఆ స్థితి ఆ కాళికాదేవి రూపం ఆయనలో ఉండిపోయింది, స్థిరపడిపోయింది, ఆ ముందుకు వెళ్ళలేదు, అంటే తన ఆత్మిక స్థితిని ఉన్నతి చేసుకోవడానికి ముందుకి జరగటలేదు. అందుకు ఒక్కోసారికండి రామకృష్ణ పరమహంస గారు ఆ కాళికామాత విగ్రహం దగ్గర తల కొట్టుకుని ఏడ్చేవారటండి, అమ్మా ఏంటి నా స్థితి, నేను ముందుకు వెళ్ళబోతున్నాను, ఆత్మికంగా ఎదగలేకపోతున్నాను అంటే ఆ రూపం వచ్చేసి కూర్చునిపోయేదేటండి ఆయన యొక్క ఆలోచనలో. మరి అలా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఏంటి అన్నప్పుడు అప్పుడు ఆయన యొక్క లోపల ఉండే నిబద్ధత, ప్రేమ, నిజాయితీని బట్టి తోతాపూర్ మాస్టర్ అంటారు ఆయన మహారాజ్ తోతాపురి అనే ఆయన ఒక ఆయన సిద్ధ పురుషులు ఆయన. ఆయన వీరి ఆయన శక్తి పాత్రం వల్ల ఈయనలో ఉండే ఆ సంస్కారాల్ని మార్చి అవతారిక స్థితి వైపుకు, యథార్థమైన అద్భుత స్థితి వైపు, దైవీ స్థితి వైపు మళ్లించడం జరిగింది. అప్పుడు ఆ రూపాన్ని కేవలం ఈ రూపమా కాళికా రూపమని కాకుండా దాన్ని ప్రైమోర్డియల్ ఎనర్జీ అంటారు, ఆదిశక్తి అంటాం మనం. యథార్థ స్థితి ఈ సృష్టికి శక్తి ఎలా ఉంటుంది బాబా చెప్పారు కదా శక్తి గురించి, ఆ ప్రైమోర్డియల్ ఎనర్జీ ఏమిటి, ఆదిశక్తి రూపం గురించి, ఆ విశ్వవ్యాపకమైన ఆ స్థితి గురించి వారికి అవగాహన వచ్చిందంటే అప్పుడు ఆయన ఆత్మికంగా ఎదగడం జరిగింది. అంటే ఎవరో ఒక సిద్ధ పురుషుడు మనకి అవతార పురుషుడు ఎవరిని తీసుకొస్తారు ఈ సృష్టిలోకి, మరి సద్గురువుని తీసుకొస్తారు. సద్గురువు ద్వారా ఈ పని చేయిస్తూ ఉంటారు. అందువల్ల సద్గురువుల యొక్క అవసరంకి సృష్టికి ఉన్నది. పంచ సద్గురువులు ఎప్పుడు కూడా ఈ భూమిని నడిపిస్తూ ఉంటారు. అవతార పురుషుని యొక్క ఆగమనం వచ్చే వరకు వారి యొక్క పని నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం సద్గురు సార్వభౌముడైన ఆ మన మహర్ చైతన్యజీ మహారాజ్
వారి యొక్క దివ్య ప్రేమలో మనమందరం ఇక్కడికి రాబడ్డాం. మనమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం దైవీయమైన శక్తిని పొందడానికి. బాబా వారి ఆశీస్సులతో, అవతార మెహర్ బాబా వారి యొక్క ప్రేమతో మనమందరం ఆ స్థితికి వెళ్ళాలని, ఈ మాయను అధిగమించి పరిమితత్వం నుండి అపరిమితత్వం వైపుకు వెళ్ళి బాబా ఆశించినది ఏదైతే ఉందో తనను తాను జాగ్రత్త చేసుకుంటూ మనలోనే మేల్కొంటూ మన అవతార కృష్ణ మనలో మేల్కొల్పేలాగా ఆయన ప్రార్థన చేద్దాం. अवतार मेहर बाबा की जय. सतमात्र श्री मेहर चैतन्य जी महाराज की जय. बाबा.